హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఇప్పుడు మణికొండ ఏరియాలో ఉండే రెడ్ బకెట్ బిర్యానీకి వచ్చేసాను. ఇది బాగా ఫేమస్ అని విన్నాను. సో ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామని వచ్చాము. ఇక్కడ తినడానికి ఉండదన్నమాట, పార్సల్ చేసుకొని ఇంటికి తీసుకోపోవాల్సిందే. ఇలా పెద్ద డబ్బా నుంచి చిన్న డబ్బా దాకా పెడతాడు. పర్సన్స్ని బట్టి మనము బకెట్ తీసుకెళ్ళొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట. మేమైతే 2% నాన్ వెజ్ బిర్యానీ అండ్ 1% వెజ్ బిర్యానీ తీసుకున్నాము. వెజ్ వచ్చేసి 180 రూపీస్ అయింది, నాన్ వెజ్ వచ్చి 330 రూపీస్ అయింది. డబ్బా సైజులు చూస్తే మాత్రం పెద్దగానే ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనిలోకైతే ఆనియన్స్, రైతా, షవా అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇదైతే వెజ్ బిర్యానీ, క్వాంటిటీ బాగానే ఇచ్చాడు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. వెజ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నాన్ వెజ్ చూద్దాం. మా వాళ్ళు అయితే ప్లేట్లు ముందుసుకొని కూర్చున్నారనమాట. సో ఇందులో చికెన్ పీసెస్ అయితే చాలానే ఇచ్చాడు. మాకు అదే డౌట్ కొడుతుంది, ఏంట్రా ఎన్ని పీసెస్ ఇచ్చాడని. ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందని మా హస్బెండ్ అడిగాను. దరిద్రంగా ఉందని అన్నాడు, ఎందుకంటే పీసెస్ అస్సలు ఉడకలేదంట. మేబీ అది నిన్నటి చికెన్ అయి ఉంటుంది, చాలా గట్టిగా ఉంది కూడా. వాళ్ళని వెళ్ళి అడిగితే రిటర్న్గా మాకు సింగిల్ బకెట్ బిర్యానీ ఇస్తామన్నారు. చిన్నపిల్లలకి కనుక బిర్యానీ ఇలాంటిది పెడుతుంటే జాగ్రత్తగా చూసుకోండి. మణికొండ ఏరియాలో రెడ్ బకెట్ బిర్యానీ కనుక ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.